ఎవరు ఆయనే సార్ మీరు ప్రశ్నలు వేయకు సమాధానాలు మాత్రం చెప్పు నువ్వు నాకు పని చేసి పెట్టాలి ప్రతిఫలం 5 లక్షలు చేస్తావా ఏం పని సార్ నువ్వు ఒక అమ్మాయిని లవ్లో పడేయాలి సింతేనా ఆ పని ఎంత సులభం అయితే నీకు 5 లక్షలు ఎందుకు ఇస్తాను ఆ అమ్మాయి అంత తేలిగ్గా లుంగే ఘటం కాదు అమ్మాయిలకు వల విసరడంలో నా టాలెంట్ మీకు తెలియదు ఇలా చూశానంటే అలా పట్టేస్తాను ఇంతకి ఎవరా ప్రశ్నలు వేయదన్నాను నువ్వు ప్రేమలో పడేయాల్సింది ఆ అమ్మాయినే పేరు రమ్య ఈ అమ్మాయిని ప్రేమలో దింపితే మీకేమిటి లాభం అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇదే నీ ఆఖరి వాక్యం అవుతుంది సమాధానాలు మాత్రం చెప్పు చేస్తావా చెయ్యవా మీ కాంట్రాక్ట్ ఒప్పుకుంటున్నాను ఈ అమ్మాయి ఎక్కడుంది అడగచ్చు సార్ హాయ్ హాయ్ ఐ యామ్ మదన్ హలో ఐ యామ్ రమ్య ఏమైంది మీ చైతా గణేష్ షాక్ పుట్టింది మీ ఫేస్ లో బ్యూటీ మీ టచ్ లో ఎలక్ట్రిసిటీ ఉంది మీ స్మైల్ లో మెరుపులు ఉన్నాయి మీ మాటల్లో చాలా స్పీడ్ ఉంది దట్ ఈస్ మదన్ మిస్ రమ్య మనద్దరం ఇక్కడి నుంచి మిస్ అయిపోదామా వాట్ ఐ లవ్ యూ సోషల్ గా మూవ్ అయ్యాలని పెద్ద వేషాలు వేస్తున్నావా ఏంట్రా లవ్ చేస్తున్నావా అందమైన ఆడపిల్లని చూడగానే మీకు డ్యామ్ ఓల్డ్ డైలాగ్ ఎందుకు వస్తుందిరా అసలు ప్రేమ అంటే ఏమిట్రా చెప్పు చెప్పరా ఇప్పుడు చెప్పరా ఏ రేంజ్ లో లవ్ చేస్తున్నావని చెప్పు నన్ను వదిలి నిన్ను లవ్ చేస్తే నాకు 5 లక్షలు ఇస్తానన్నాడు 5 లక్షలు ఇస్తానన్నాడా ఎవడ్రా వాడు ఏమిటమ్మా తాత ఎక్కడ నాకు తెలియదమ్మా బాబుకో చూడు బాబా అమ్మాయి గారు పిలుస్తున్నారు మళ్ళీ వస్తాను అబ్బా వదలకు బావా వదలకపోతే నీ బావ గోవా వెళ్ళి కోవా అమ్ముకోవాలి కొబ్బరిలో చంపుకోవచ్చుగా రేయ్ నువ్వు బయటపో నాన్న నువ్వు వంట పాపతో జంట కట్టావని అమ్మాయి గారికి తెలిస్తే నీ మేనేజర్ పోస్ట్ డ్రైనేజీ లో కలిసిపోతుంది కథ చిన్న పాప అబ్బా ఏంటిది ఉండు బాబుకో ఏమిటమ్మా ఇంత అక్కడి నుంచి గొంతు చచ్చుకొని అరుస్తుంటే ఎక్కడ చచ్చావు కిచెన్ లో చిన్న పాపకి కిచిడీ చేయడం నేర్పిస్తున్నాడు చదువు నాన్న నువ్వు నోరు మీద నెల తక్కువ తాత ఎక్కడ తాతయ్య తాత ఎక్కడున్నారంటే మాట్లాడమే మేడ మీద గదిలో మంచం కింద దాక్కున్నారని చెప్పుతున్నారమ్మా కర్మ కర్మ నువ్వున్నావే నువ్వు ఇక్కడ పైకి వచ్చేవాడిని చంపేస్తాను నేను ఇక్కడే కూర్చుంటాను తాతయ్య లేడు మర్యాదగా బయటికి రా నేను రా రాకపోతే బొత్తికలు వదిలి పెడతాను అమ్మో వద్దు వద్దు అయితే రా వస్తున్నా త్వరగా రా వస్తున్నా తాతయ్య ఇలా రోజుకు ఒక కుర్రాన్ని నా మీద కుసు కలపడంలో నీ ఉద్దేశం ఏంటి ప్రేమలో పడితేనన్నా పెళ్లి చేసుకుంటావేమోనని ప్రేమ అనేది నాన్సెన్స్ పెళ్లి అనేది అంతకన్నా న్యూసెన్స్ నువ్వు ఇలాంటి ట్రిక్లు ఎన్ని ప్లే చేసినా నేను పెళ్లి చేసుకోను అలాగంటే ఎలాగమ్మా సపోజ్ నేను ఇప్పుడు టపా కట్టేశాను అనుకో మళ్ళీ ఎవరు కడుపును పుట్టాలి నీ కడుపునే కదా అందుకు నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా ఏమంటావు గోముఖం ఇది కరెక్ట్ ఇప్పుడు నువ్వు పుట్టకపోతే నష్టం ఏంటట ఇది కరెక్ట్ ఏమిటయ్యా కరెక్ట్ ఏదో చిన్న పిల్ల తెలిసి తెలియక పెళ్ళొద్దంటుంటే నువ్వు నచ్చ చెప్పవలసింది పోయి మండే పోయిలో కట్టెలే వస్తానంటావా టూర్కి వెళ్ళాలి సూట్ కేసు సర్దమన్నాను సర్దావా సర్దానమ్మా పెళ్లి పట్టుకురా అమ్మా రమ్య నా మాట విని పెళ్లి చేసుకోమ్మా అబ్బా అసలు పెళ్లి ఎందుకు తాతయ్యా తోడు కోసమ్మా అంతేగా డబ్బు పారేస్తే బోల్డ్ మంది నౌకర్లు తోడుంటారు ప్రేమ పెళ్లి వీటికన్నా ముఖ్యం డబ్బు ఆ డబ్బు మన దగ్గర చాలా ఉంది అది కదరా అబ్బా అవతల నా ఫ్రెండ్స్ వెయిట్ చూస్తుంటారు తాతయ్య నేను వస్తాను బాయ్ ఆయమ్మా వస్తా ఆయమ్మా నేను బతికుండగా నా మనవరాలు పెళ్లి చూస్తానంటావా చూస్తారు బాబు గారు తప్పకుండా చూస్తారు ఏమనమ్మా నాకు నమ్మకం పోయింది సరే ఏది ఎలా జరగాలంటే అలాగే జరుగుతుంది ఇవాళ కూడా అమ్మాయి గారు పెళ్లి కొప్పుకోలేదు అమ్మాయి గారు పెళ్లి కాకపోతే నీకేంటే సంబరం ప్రేమ పెసరట్టు రేపో మాపో ఈ ముసలాడు గుట్టుక్కుమంటాడు దాంతో ఆస్తంతా అమ్మాయి గారికి వస్తుంది అమ్మాయి గారికి పెళ్ళయిందనుకో దాని మగుడు మనకు మగుడు అవుతాడు పెళ్లి కాలేదనుకో అమ్మాయి గారు ఆస్తంతా మనం దక్కించుకుని హాయిగా అని పెంచొచ్చు
అప్పుడు ఈ ప్యాలెస్ కి నేను మహారాజు, నువ్వు మహారాణి. మరి నేను ఉంటాను సార్. వెళ్ళిన రోజు రాత్రే గుండెపోటు వచ్చిందమ్మా. ఆసుపత్రికి వెళ్ళే దారిలోనే నువ్వు ఏ ఊరు వెళ్ళావో ఎప్పుడు తిరిగి వస్తావో తెలియక మేమే దహన సంస్కారాలు జరిపించావమ్మా. ఊరుకోమ్మా ఊరుకో, ఇప్పుడు ఎంత ఏడిస్తే మాత్రం తాతయ్య వస్తాడా? రామ్మా పాపం కదా నాన్న. ముసలాడు సడన్ గా హరి అంటూ మన అదృష్టం రా. పేరు కాస్తే అమ్మాయి గారిది కాని అనిపించేది మనం రా. ఒక ఆట ఆడిస్తాను. అలాగే చెత్తన దండాలండి. లాయర్ గారా, మీతో చిన్న పని ఉందండి. లోపలకు రండి. రండి, అట్లా కూర్చోండి. చెప్పండి, కేసేమిటో? నాకు శత్రువు ఉన్నాడండి. వాడు ఎకరం పొలం కొన్నాడండి. వాడు ఎకరం పొలం కొంటే మనం ఆడి మీద అర్పించి ఉండాలి కదండి. నేను ఎకరంన్నర పొలం కొన్నానండి. ఓహో, వాడు వ్యాపారం చేసి 100,000 రూపాయలు సంపాదించాయండి. ఆడి మీద మనం అర్పించి ఉండాలి కదండి. అందుకని నేను 150,000 సంపాదించాయండి. సరేలే, పాయింట్కి రా. పాయింట్ ఏం లేదండి, మా మధ్య గొడవలు వచ్చాయండి. ఆడొక ఎదవలాయర్ని పెట్టుకున్నాడండి. ఆడి మీద మనం అర్పించి ఉండాలి కదండి. అందుకని ఆడికన్నా ఎదవలన్నర లాయర్ని పెట్టుకుందామని మీ దగ్గరికి వచ్చాను. అంటే ఎంత అని ఉద్దేశం? నేను ఎదవన్నర లాయర్నా? కాదా, చెప్పండి, ఇంకో ఎదవన్నర లాయర్ని చూసుకుంటాను. సరేలే, కేసేమిటో చెప్పు. అయితే తమరు ఎదవన్నర లాయర్ అని ఒప్పుకున్నట్టేనా? అప్పా, నువ్వు అన్నాను కదా, కేసేమిటో చెప్పుకో. మరండి, మరి మీ అమ్మాయి గారు పిలుచున్నట్టున్నారండి. అమ్మాయి గారు కాదు, అబ్బాయి గారు. అబ్బాయా? మరి గొంతేంటి అడగొంతులా ఉంది. నా కర్మ ఫస్ట్ క్లాస్ అయిన పర్సనాలిటీ ఉంది, ఫేస్ కట్ ఉంది, గొంతు మాత్రం ఇదిలా ఏడ్చింది. డాడీ, మీ రెండో అబ్బాయి అనుకుంటా. అది అబ్బాయి కాదు, అమ్మాయి. ఓహో, డాడీ చిత్రంగా ఉందా? చిత్రం ఏమీ లేదు. నీలాంటి చీటింగ్ కేసులు వస్తాయి, ఈయన 420 బుర్రతో ఆ కేసుల్ని తారుమారు చేస్తాడు. అందుకనే ఆ భగవంతుడు మా గొంతులు ఇలా తారుమారు చేశాడు. డాడీ, నా పెళ్లి ఎప్పుడు చేస్తావు? చూడు తల్లి, నీ భార్య కాయం బేస్ వాయిస్ చూసి పెళ్లి కొడుకులు పారిపోతున్నారు ప్రాణ భయంతో. ఓ పంచి, నువ్వే ఎవరో ఒక అమాయకుని చూసి ప్రేమించేయి, నేను పెళ్లి చేస్తా. ఓకే డాడీ, బాయ్. ఒరే కుమార్రా, నీకు ఇదే సెక్షన్ వెళ్ళు. డాడీ, లేడీస్ నా వాటం చూసి ముచ్చట పడినా నా వాయిస్ విని మిస్ అయిపోతున్నారు. అట్లీస్ట్ మగాళ్ళు కూడా నాతో ఫ్రెండ్షిప్ చేయడం లేదు, నా కర్మ. చూడండి, ఎదవన్నర లాయర్ గారు. గోముఖ, బ్యాంక్ కు వెళ్ళావా? వెళ్ళానమ్మా. డబ్బు తెచ్చావా? లేదు. ఏ బ్యాంక్ లో డబ్బు లేదా? బ్యాంక్ లో డబ్బు లేకపోవడం చెక్కు చల్లదన్నారమ్మా.
నేను తలుచుకుంటే బ్యాంకునే ముంచేస్తాను. నా చెక్కు చెల్లదండానికి వాడికే అధికారం ఉంది. అధికారం వాడికి లేదమ్మా, మీ తాతగారు ఇచ్చారు. అంటే తాతగారు బిల్లు రాశారమ్మా. ఏమని? ఇదిగోనమ్మా బిల్లు. చదవండి. చదవటం ఎందుకమ్మా? బిల్లు విషయం చెప్తాను, వినండి. మీ తాతగారు రాసిన బిల్లు ప్రకారం మీరు నెల రోజుల లోపల పెళ్లి చేసుకోవాలి. అలా చేసుకోని పక్షంలో ఈ ఆస్తి మొత్తం అనాథ శరణాలయాలకు చెందుతుంది. అమ్మా, మీకు పెళ్ళైనట్లు రిజిస్ట్రార్ సర్టిఫికేట్ ఇచ్చే వరకు బ్యాంక్ అకౌంట్స్ నుంచి మీరు డబ్బు డ్రా చేయడానికి వీల్లేదు. స్థిరాస్తి ఏది అమ్మే అధికారం కూడా మీకు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్ళయ్యే వరకు మీరు ప్లాట్ఫారం మీద ఉన్నట్టే లెక్క. పెళ్ళైతే ప్రాపర్టీ వస్తుంది, లేకపోతే పర్మనెంట్ గా ప్లాట్ఫారం మీదే సెటిల్ అయిపోవాల్సి వస్తుందమ్మా. తాతయ్య, ఇంత మోసం చేస్తావా? మీరు నెల రోజుల లోపల పెళ్లి చేసుకోవాలి. అలా చేసుకోని పక్షంలో ఈ ఆస్తి మొత్తం అనాథ శరణాలయాలకు చెందుతుంది. పెళ్ళైతే ప్రాపర్టీ వస్తుంది, లేకపోతే పర్మనెంట్ గా ప్లాట్ఫారం మీదే సెటిల్ అయిపోవాల్సి వస్తుందమ్మా. అలా జరగడానికి వీల్లేదు. నా ఆస్తి నాకు దక్కాలి. దక్కాలి అంటే మనం ఒక చిన్న అడ్డదారి తొక్కాలమ్మా. మరేం లేదమ్మా, పెళ్ళైతేనే కానీ ఆస్తి మీద అధికారం రాదు కనుక. పెళ్లి చేసుకోమంటావా? పెళ్లి చేసుకోమని కాదమ్మా, పెళ్లి చేసుకున్నట్టు నటిస్తే. అంటే? అంటే ఏముందమ్మా, శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలున్నాయి. నువ్వు నా మీద కోపం తెచ్చుకున్నావంటే నీకు ఒక చిన్న ఐడియా చెప్తానమ్మా. సపోజ్ మా వాడిని టెంపరీగా పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆస్తి నీ చేతికి వస్తుంది, వెంటనే వాడికి విడాకులు ఇచ్చాయి. ఐడియా బాగానే ఉంది. తీరా పెళ్లి చేసుకున్నాక మీ వాడు విడాకులు ఇవ్వనని పేచి పెడితే? పేచి పెడతానా? బ్రతకను గుండుగించి కూర్చోబెట్టి బయటికి పంపిస్తున్నావు? నేను ఈ ఐడియా బాగలేదు. పోనీ ఓపెన్ చేస్తా. రేపు మాపోతే వచ్చే రోగిష్ణ పెళ్లి చేసుకోమ్మా, ఆస్తి నీ చేతికి వస్తుంది, టీమంటూ వాడు తెస్తాడు. అందమైన ఆడపిల్లని చూస్తే శవం కూడా లేచి కూర్చుంటుంది. అలాంటిది నన్ను పెళ్లి చేసుకున్నాక ఆ రోగి బ్రతికితే? గొప్ప చిక్కొచ్చిందే, ఈ ఐడియా కూడా ఫ్లాప్ అయింది. పనికిరాని చెత్త ఐడియాలు మానేసి పనికి వచ్చే ఐడియా ఏదైనా ఆలోచించు. పెళ్లి అయితే కానీ ఆస్తి దీనికి రాదు, ఆస్తి దీనికి వస్తే కానీ మనం అనిపించడానికి వెళ్ళాను. ఏమిటి చేయదు, దీనికి మన వెళ్ళే లాభం లేదు, మా దుష్టతమ్ముడిని కలుసుకోవాల్సిందే. నేను దుష్టుడిని కానండి, నా ముఖం శరీరం కఠినం కానీ మాట సరళం, మనసు వెన్నపూస. నమ్ముతారా ఆర్యపుత్ర? నమ్ముతాను నాయన. పైకి ఎంతో కఠినంగా కనిపించే కొబ్బరికాయ లోపల మృదువైన లేత కొబ్బరి, తీయటి నీళ్లు లేవా? అలాగే పైకి ఎంతో మెత్తగా కనిపించే పాములో విషం లేదా? రూపాన్ని బట్టి గుణం, గుణాన్ని బట్టి రూపం ఉండదు నాయన. సర్వే జనా సుఖినో భవంతు. ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించావు నాయన? లోపలికి దయచేయండి స్వామి, రండి. ఆసీనులు కండి స్వామి. ఆహా, ఇంత గౌరవం నాకెందుకు నాయన? చెప్తా, కూర్చోండి. ఏమిటో నాయన, నీ మర్యాదలు చూస్తుంటే నాకు మతిపోతోంది. అరే ఇక్కడ కూర్చున్నారండి ఆయన, కుర్చీలో కూర్చో. తప్పు స్వామీజీ, మిమ్మల్ని గురువుగా భావించా, నేను కింద కూర్చోడమే ధర్మం. నీలాంటి శిష్యుడు దొరకడం నా అదృష్టం. చెప్పు నాయన. నేను ఎంత మంచి వాడినైనా, నాది ఎంత మంచి మనసైనా, నేను మనిషి. అప్పుడప్పుడు అజ్ఞానం వల్ల బుల్లి బుల్లి పాపాలు చేస్తుంటాను. చేసిన పాపం చెబితే పోతుందంటారు కదా. అవునాయనా? నా మనసు విప్పి నా పాపాలు చెప్పుకుంటాను. ఎవరికీ చెప్పనని ప్రమాణం చేయండి గురూజీ. సత్య ప్రమాణంగా నా బిడ్డల సాక్షిగా భగవంతుని సాక్షిగా ఎవరికీ చెప్పనని ప్రమాణం చేస్తున్నాను. చెప్పు. చెప్తా. అందమైన ఆడపిల్లల శంఖం లాంటి మెడ చూస్తే పరవశించిపోతాను. అందమైన మీ గొంతు నుంచి వచ్చే పాట ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. థాంక్ యూ. ఏం పాట పాడమంటారు? ఎనీథింగ్. అష్టపది పాడతారా? అలాగే. సింగ్. థాంక్ యూ. రమతే యమునా పులి నయనే, రమతే
యమునా పులి నయన సర్వే జనా సుఖినో భవంతు గురుజీ 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 సర్వే జనా సుఖినో భవంతు గురుజీ మీరు ఆనంద పరవశంతో మైకంలోకి వెళ్ళారు గట్టిగా పిలిస్తే ఉలిక్కి పడతారని కరెంటుతో లేపాను ఎంత మేధావి శిష్య టోటల్ గా లేచిపోయేవాడిని గురుజీ ఇప్పుడు మరో రికార్డింగ్ గురించి చెప్తాను వింటారా ఊరి పాపిష్టి వేధవా ఏంట్రా నీ మాట సరళమా నీ మనసు వెన్నపూస నీవి బుల్లి బుల్లి పాపాలా నీ పాపాలు చెప్పడానికి నేనే దొరికానట్రా నికృష్టుడా ఏ గురుజీ చూడునాయనా నీ పాపాలు విని భరించేంత శక్తి నాకు లేదు ఇంకెవరినైనా చూసుకో నీకు పుణ్యం ఉంటుంది ఇచ్చిన మాట తప్పితే మీకు రికార్డింగ్ చెయ్యాల్సి వస్తుంది శాంతమూర్తి ఎవరు రే శాంతమూర్తి హలో బ్రదర్ ఏంటి ఇలా వచ్చా మీతో కొంచెం రహస్యంగా మాట్లాడాలి వెళ్దామా ఆ గురుజీ రేపు మళ్ళీ కలుద్దాం వీడి పేరు శాంతమూర్తే ఇప్పటిదాకా నాకు మనశ్శాంతి లేకుండా చేశాడు అంతేనా అంతేనా అంటే అది అంత తేలికైన పని కాదు నాకు అంత పట్టుగా నీ దగ్గరకు వచ్చాను ఆ బ్రదర్ అదేమిట్రా సునాయాసంగా ప్రాణాలు తీసావు నువ్వు నిప్పులు చూసి భయపెడతావేట్రా అవన్నీ నీకెందుకు సరే ఆ ద్రవ్యగతి బాగుంటుందా బాగుంటుంది చంపేస్తావా నోరు పోయిరా అది బంగారం గుడ్డు పెట్టే బాతురా అది సరే ఇందాక అంతేనే అన్నావు ఐడియా ఏంటి చెప్పు ఐడియా వెరీ సింపుల్ డాన్సర్ షీలా హత్య కేసులో ఎవడో జైలుకి వెళ్ళాడు వాడికి ఉరిశిక్ష పడిందంట వాడిని ఇంకేం చెప్పదు అర్థమైంది రమ్య ఉరిశిక్ష పడిన వాడిని పెళ్లి చేసుకుంటే మనకు సిరీ వాడికి ఉరి అర్థమైందమ్మా అర్థమైంది వెంటనే వాడిని కాంటాక్ట్ చేసి పెళ్లి కుప్పించు వాడిని కలిసే వస్తున్నానమ్మా ఆస్తి కోసం పెళ్లి చేసుకుంటున్నారు కదా మరి నాకేం లాభం అని అడిగాడు ఎంత కావాలంట 10 లక్షలు అడిగాడమ్మా ఆఫ్టర్ ఆల్ 10 లక్షలే కదా ఇంట్లో ఉన్న నా నగలు అమ్మేసి వాడి మొహాన పారే రానా ఆ బాల్ తీసుకో బాబు విజయ నేను నవల కోసం ఖైదీలను ఇంటర్వ్యూ చేస్తాన్నావుగా అవునండి వెళ్ళి చేసుకో చూడు కొందరు ఖైదీలు చాలా వైలెంట్ గా ఉంటారు వాళ్ళని చిరాకు పెడితే ఇరిటేట్ అవుతారు జాగ్రత్త ఓకే అలాగే బాబుని జాగ్రత్తగా ఆడిస్తూ ఉండు బాబు అమ్మా నీ పేరేంటి నా పేరు సోమయ్యమ్మ ఏం చేసి జైలుకి వచ్చావు 3 మర్డర్లు చేసేసినానమ్మా ఎందుకు మా పొలం కాడ మా తాయదలకే మాకు తగు వచ్చింది కదమ్మా అందుకని ముగ్గురిని వేసేసానమ్మా
బిడ్డ ప్రాణాలు కాపాడు. మీ మేలు. సారీ సత్యం, నువ్వు పారిపోతున్నావు అనుకుని మీ షూట్ చేశాను. పారిపోదలుచుకుంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి నన్ను ఆపలేదు సార్. కానిస్టేబుల్, అంబులెన్స్ ఫోన్ చేయి. కమన్ క్విక్. సత్యం, నేను షూట్ చేస్తే నీ ప్రాణాలు పోతాయని తెలిసి మరో ప్రాణాన్ని కాపాడా. ఎంత మంచి మనసులో నువ్వు హత్యంతు చేశావు. హత్య చేసింది నేను కాదు సార్. మరి మీ పోలీసులు, న్యాయవాదులు హత్య చేశారు. పట్ట పగల న్యాయస్థానంలో నిజాన్ని ఖూనీ చేశారు, సత్యాన్ని హత్య చేశారు. నేను హత్య చేయలేదు అని గొంతు చించుకుని అరిస్తే నా గొంతుకు ఉరితాడు బిగించమంది న్యాయస్థానం. సత్యం, డోంట్ గెట్ ఎక్సైటెడ్. నువ్వు హంతకుడు కాదని నేను నమ్ముతున్నాను. అసలు ఏం జరిగింది? నేను క్లబ్
సత్యం వెల్కమ్ వెల్కమ్ కమ్ ఆన్ రిలాక్స్ హ్యావ్ డ్రింక్ నో థ్యాంక్స్ అలవాట్లేదు అందుకే అంత స్మార్ట్ గా ఉన్నావు పోనీ కోల్డ్ డ్రింక్ ఐ వాంట్ మైన్ జస్ట్ అ సెకండ్ సత్యం నేను ఇక్కడికి ఎందుకు రమ్మన్నానో తెలుసా డిన్నర్కి ఆఫ్ కోర్స్ సత్యం ఈ రోజు డిన్నర్ లో స్పెషల్ వెరైటీస్ ఏంటో తెలుసా నా వయసు సొగసు అంతం ఎవ్రీథింగ్ నన్ను తినే సత్యం నన్ను పూర్తిగా తినే సారీ శీల ఇలాంటి డిన్నర్ నాకు ఇష్టం లేదు సత్యం ప్లీజ్ సత్యం నువ్వు నాకు కావాలి ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ నేను నిన్ను లవ్ చేయటం లేదు ఏ నేను అందంగా లేనా నీ మనసు అందంగా లేదు మనసు పడ్డాక మనసుతో పనేంటి నువ్వు నాకు కావాలి ఐ లవ్ యూ దట్స్ ఆల్ నేను వెళ్తున్నాను ఆగు సత్యం నువ్వు వెళ్ళిపోతే నేను పైనుంచి దూకి చచ్చిపోతాను చెప్పు సత్యం నన్ను లవ్ చేస్తున్నానని చెప్పు శీల అనవసరంగా అల్లరి చేసి సీన్ క్రియేట్ చేయి నేను అల్లరి చేయడం లేదు నా వయసు అల్లరి చేస్తుంది నువ్వు కాదంటే నేను చచ్చిపోతా చచ్చిపోయి కామ పిశాచానై నిన్ను పట్టుకుంటా యునో అందరూ నా వెంట పడుతుంటే నేను నీ వెంట పడుతున్నా నన్ను కాదని ఎలా వెళ్తావో చూస్తా నిన్ను రేప్ చేస్తా ఇంకోసారి ఇలా తాకి కనపడినా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా చంపేస్తాను జాగ్రత్త సత్యం వెళ్ళేదేనా అవును ఉన్నాడా ఉన్నాడు పిలు అన్నయ్య నీకోసం పోలీసులు వచ్చారు అన్నయ్య పోలీసులా అన్నయ్య కోసం పోలీసులు రావడం ఏమిటి సత్యం నువ్వేనా అవును రాత్రి డాన్సర్ షీలా ఇంటికి వెళ్ళావా వెళ్ళాను నేను అరెస్ట్ చేస్తున్నావు ఎందుకు షీలాని దారుణంగా హత్య చేసినందుకు షీలా హత్య చేయబడిందా అవును కానిస్టేబుల్స్ అరెస్ట్ ఇన్స్పెక్టర్ గారు నా బిడ్డ చేమ కూడా అపకారం తలపెట్టాడండి ఇన్స్పెక్టర్ నేను రాత్రి షీలా ఇంటికి వెళ్ళాను కానీ హత్య చేయలేదు అవన్నీ కోర్టులో చెప్పుకోండి అన్నయ్య బాబు ఏమిటి రైతంతా నువ్వేం కంగారు పడకమ్మా నిజం నిలకడమే తెలుస్తుంది డాన్సర్ షీలా హత్య కేసును క్షుణ్ణంగా పరిశీలించిన మీదట సత్యమనబడే ఈ ముద్దాయే షీలాను హత్య చేశాడని కోర్టు నమ్ముతూ ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది హలో బ్రహ్మ హలో ఆనంద్ ఏంట్రా బ్యాంక్ టైం ఇక్కడే ఉన్నావు 5 రోజులు సెలవు పెట్టాను సెలవు పెట్టావా ఎందుకు అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా ఇంతకి ప్రేమించేవా లేదా ప్రేమిస్తే సెలవు పెట్టడం ఎందుకయ్యా ఆ ట్రైల్స్ లోనే ఉన్నా అయితే మరి వెళ్ళొస్తాను బాయ్ బాయ్ అన్నం అమ్మాయి వాయిస్ ఎంత స్వీట్ గా ఉంది లుక్స్ మరీ హాట్ గా ఉన్నాయి అందం హార్ట్ బీటింగ్ ని పెంచేస్తుంది అయ్యో గుండె నిండా అమ్మాయిని ప్రేమించాలని ట్రై చేస్తా వస్తా ఓకే ప్రొసీడ్ ఆల్ ద బెస్ట్ నాతో మాట్లాడాలా అవునండి మరండి మరి చెప్పండి అదండి ఐ లవ్ యు ఇది చెప్పడానికి నేను బిల్డప్ ఇచ్చావు ప్రేమలు దమ్ములు వద్దు కానీ ఒక 1000 కొట్టు నైట్ కి వచ్చేస్తాను మోహన్ చూడు మోహన్ చూసి ఎంత మోసపోయాను అందమైన ఈ రూపం వెనక ఎంత అసహ్యకరమైన గుణం ఉంది పోనీ నన్ను లవ్ చేయరాదు అబ్బో ఇదేం వయసురా బాబు గురు నన్ను లవ్ చేయవా నిన్ను లవ్ చేయాలా ఈ బాడీకి తోడు మేఘాలు ఉరుగుతున్నట్టు అంబరీష్ పురి అరుస్తున్నట్టు ఈ వాయిస్ ఒకటి ఎలా చంపేస్తాను ఎలా ఎలా పోతాలే మనసు మారితే చెప్పు మనం వచ్చి ఎటు పాడుకుందాం యూఎట్ సాంగ్ పాడాలా నీతోటి నీ వాయిస్ కి చంపుతా మీరు నా పేరు గోమకుంభం మీతో చిన్న పని వచ్చాను నాతో మీకేం పని మా అమ్మాయి గారికి బ్లడ్ క్యాన్సర్ ఎన్నో రోజులు బతకట్లేదు సుమంగిడిగా మరణించాలని ఆమె కోరిక పెళ్లి చేసుకోమనండి చూస్తూ చూస్తూ చనిపోయే పిల్లలు ఎవరు చేసుకుంటారు బాబు అది కాకుండా మా అమ్మాయి గారికి తన కారణంగా మరో వ్యక్తి బాధపడటం ఇష్టం లేదు నువ్వు ఏంటి అనుకుంటే ఒక చిన్న మాట ఏమిటది నీకెలాగూ ఉరిశిక్ష పడింది కదా నువ్వు మా అమ్మాయి గారిని పెళ్లి చేసుకుంటే
చనిపోయే ముందు ఒక మంచి పని చేసిన పుణ్యం దక్కుతుంది. మా అమ్మాయి గారు కూడా ప్రశాంతంగా మరణిస్తారు. కుదరదని మాత్రం అడ్డదు బాబు, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. చూడండి, నాకు డబ్బు మీద ఆశ లేదు. చనిపోయే ముందు ఒక మంచి పని చేశానన్న తృప్తి అన్నా నాకు మిగులుతుంది. మీ అమ్మాయి గారిని పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు బాబు. ఎంత మంచి మనసు బాబు నీది. వెంటనే పెళ్లికి ఏర్పాటు చేస్తాను, వస్తాను బాబు. అమ్మాయి గారు ఇతనే సత్యం, సత్యబాబు మా అమ్మాయి గారు. ఇంత అందమైన అమ్మాయికి అంత భయంకరమైన రోగం ఏమిటి? అలా చూస్తున్నాడు, కొంప తీసి పెళ్లి తర్వాత శోభనం పెట్టించుకోండి కదా. నాకు ఎలాగూ చావు తప్పదు, భగవంతుడు నాయస్సు కూడా ఈ అమ్మాయికి ఇవ్వకూడదు. ఇతన్ని ఎంత త్వరగా ఉరితీస్తే నాకంత మనశాంతి. మిస్టర్ సత్యం, అమ్మాయి రమ్య, ఈ పెళ్లి మీ ఇద్దరికి ఇష్టమేనా? ఇష్టమే. అయితే ఈ రిష్టంలో సంతకం చేయండి. ఇప్పుడు పెళ్లి అయిపోయినట్టే కదా, రిజిస్టర్లో సంతకం కూడా చేశావు కదమ్మా. అమ్మాయి గారు ఇప్పుడు దండలు మార్చుకోండి. ఒంట్లో బాగోలేదు కదా బాబు, అందుకని అలా ప్రవర్తించింది. ఏమనుకోదు బాబు. సత్యం, నిన్ను ఎలా అభినందించాలో నాకు అర్థం కావట్లేదు. ఊరే బ్రహ్మ, ఏంట్రా కళ్ళగా గంతలేమిట్రా? లవ్ ఇస్ బ్లైండ్ అన్నారు కదా. అవును, అలా ఎందుకన్నారో చెప్తా విను. ప్రేమ గుడ్డిది, అందుకని మన కళ్ళకు గంతలు కట్టుకుని గుడ్డిగా ప్రేమించాలి. ఈ విషయం రాత్రే కనిపెట్టా. ఒక అందమైన అమ్మాయిని మనం ప్రేమించామనుకో, తీరా లవ్ యూ అన్నాక ఓ వెయ్యి కొట్టు రాత్రికి వస్తానన్నది. అయితే ఇలా గుడ్డిగా అమ్మాయిని ప్రేమించారనుకో, ఆ అమ్మాయి రూపం కన్నా గుణం తెలుస్తుంది. సో గుణాన్ని బట్టి ప్రేమించాలనుకుంటున్నాను. ఎలా ఉంది మన ఐడియా? వెళ్ళి మెంటల్ డాక్టర్ని అడుగు, చెప్తాడు. ఒరే పిచ్చి విధవా, నీకేం తెలుసురా, కళ్ళకు గంతలు కట్టుకుని ఎలాంటి అమ్మాయిని ప్రేమిస్తానో చూపిస్తా. ఎరువులు కానీ 4,000 తీసుకెళ్ళావు, లెక్కవలేదే. నాకెప్పుడు ఇచ్చారండి? ఎప్పుడు ఇచ్చానని నన్ను అడుగుతున్నావా? జాగ్రత్తగా గుర్తు తెచ్చు. నాకు అసలు ఇవ్వలేదు బాబు. డాడీ ఒకవేళ ఇచ్చారని చెప్పి నువ్వు నొక్కేసావేమో. మాట్లాడేవిటే నీ ప్రాణం తీస్తాను. 4 రోజులైంది బియ్యం వాడికి ఫోన్ చేయమని చెప్పి చేసావా? అదే చేద్దామని. ఇంకెక్కడ బియ్యం? నువ్వు మాట్లాడకుండా ఉంటానికి ఏం తీసుకుంటావురా? ఇంకొకటి తాగుతా. తెప్పిస్తాను. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏమిటా గావు కేకలు? గావు కేకలు కాదమ్మా, కోర్టు కేకలు. మీకు పెళ్లి జరిగినట్టు రిజిస్ట్రార్ ఇచ్చిన సర్టిఫికెట్ కోర్టులో పడేయటం వగేర ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశాను. ఇక నుంచి ఈ ఆస్తి మీద దాన విక్రయాది అధికారాలన్నీ మీకు వచ్చేశాయి. రాకేం చేస్తుంది లాయర్? డబ్బు పారేస్తే మీలాంటి వాళ్ళు ఏ పనైనా చేస్తారు. ఏంటంతగా సంబరపడిపోతున్నావు? నిన్ను కూడా కలిపే. డబ్బుంటే సాక్షాత్ ఆ పరమేశ్వరుడే నా ఇంటికి వచ్చి పనిచేస్తాడు. డబ్బుందనే అహంకారంతో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం తప్పమ్మా. ఎస్ తప్పే. ఏదో చిన్నప్పటి నుంచి నన్ను పెంచావన్న జాలితో చదివిస్తే నువ్వు నాకు ఇలా నీతులు చెప్పడం తప్పే. అది కాదమ్మా, ఏదో పెద్ద ఆవిడ పెంచిన మమకారంతో. కోట్లకి పడగెత్తిన నా నీడలో ఉంటున్న మీరందరూ పిచ్చి వేషాలు వేస్తే కాటు వేస్తాను. పావు కాటు కన్నా డబ్బు కాటు పవర్ఫుల్. బి కేర్ఫుల్. నాన్న, నిజంగానే కాటేస్తుందేమో. అది వానపావురా, ఈ కొండ శిలవ ముందు బుసల కొడతానంటే ఇహ చూపిస్తాను చూడు నా విలని. ఏంటి చూపిస్తావని విలని? ఆ దేవుడు కళ్ళు తెరిచా అంటే పటక్కమని అయిపోతావు, లటక్కమని 4 మోసుకెళ్తారు. డాక్టర్, 6 నెలల కోమాలో ఉన్న పేషెంట్ కి స్పృహ వచ్చింది, ఇప్పుడే కళ్ళు తెరిచాడు. ఇజీ, కమ్ ఆన్ లెట్స్ గో. మిస్టర్ సురేష్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అచ్చేంటి డాన్సర్ శీలాని ఒకడు అచ్చాడు, నా కళ్ళారా చూశాను. చూడటమే కాదు వీడియో కూడా తీశాను. తీస్తున్నంతసేపు నాకు భయం అనిపించలేదు. ఆ తర్వాత డెడ్ బాడీని చూసి ఇంటికి వెళ్ళాను. ఆ హత్యా దృశ్యం పదే పదే గుర్తొచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను. డాక్టర్, డాక్టర్, పోలీసులు వెంటనే కబురు చేయండి. అలాగే క్యాసెట్ పెట్టండి. Thank you.
డాన్సర్ షీలా హత్య కేసులో అసలు హంతకుని తెలిపే ప్రత్యక్ష సాక్ష్యం ఉన్నందువల్ల, అతను తెచ్చిన వీడియో సాక్ష్యం ఉన్నందువల్ల, ఇదే హత్య కేసులో గతంలో కింది కోర్టు సత్యం అనబడే ముద్దాయికి విధించిన మరణశిక్షని హైకోర్టు రద్దు చేస్తున్నది. చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్న సత్యాన్ని వెంటనే విడుదల చేయవలసిందిగా హైకోర్టు ఆదేశిస్తున్నది. ఏ గురుజీ, నా కొత్త రికార్డింగ్ గురించి వింటారా? నాయన, నిన్ను చూసి నాకు ఏకలవ్యుళ్లాంటి శిష్యుడు దొరికాడని మురిసిపోయాను. కానీ ఇలా ఏకబిగిన హత్యల గురించి చెప్పి నా ప్రాణాలు తోడేస్తావని అనుకోలేదు. అయితే హత్యల గురించి చెప్పను. అమ్మయ్యా, రక్షించావు. మీరే హ్యాపీగా ఒక హత్య చెయ్యండి. ఓరి త్రాసుడా, నీ పాపాలు వింటున్నందుకే కుమిలి కృంగి కృషించి నశించిపోతున్నాను రా. పరమనిష్టాకరిష్ఠుణ్ణి నేను హత్య చెయ్యాలా? నీ తలకాయ డ్రైనేజీలో ముంచ. ఏంటి, మనసులో తిట్టుకుంటున్నారా? లేదు నాయన, నిన్ను తిడితే నాకే రికార్డింగ్ పెట్టగలిగేంత సమర్థుడివి. తమ్ముడు తమ్ముడు, కొంప మురిగింద్ర, నువ్వు షీలాను హత్య చేసేటప్పుడు ఎవడో వీడియో తీశాంట, దాన్ని పోలీసుకి ఇచ్చాంట. నిజమా? ఒరేయ్, నువ్వు బయటుంటే ప్రమాదం కానీ వెంటనే అండర్ గ్రౌండ్కి వెళుతా. అంటే బ్రదర్, ఇప్పుడు షీల హత్య కేసులో ఆ ఉరిశిక్ష పడిన వాడిని వదిలేస్తారు కదా? అవును, ఇప్పుడు వాడి ఇంటికి వచ్చి అమ్మాయి గారు వాడు ఒకటైపోతే.
అమ్ము అలా జరిగిందంటే ఆ సత్యనాడు అమ్మాయి గారి కాదు నాకు మొగుడు అవుతాడు బ్రదర్ వాడికి రికార్డింగ్ పెట్టనా ఒరే మద్దతు చేయటం అంటే నీకు మషాలా దోస్తున్నంత ఈజీరా కానీ దాంట్లోంచి బయటపడటం అంటే ఊపులోంచి బయటపడటం అంత కష్టమా ఆ సత్యగాని ఏం చేయాలో నేను చూసుకున్నాను కానీ అర్జెంట్ గా నువ్వు అండర్ గ్రౌండ్ గడిపా వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ నా వాచ్ ఆగిపోయింది టైం ఎంత అయిందో చెప్తారా ఎంత తియ్యటి గొంతు 1000 సితారాలు ఒక్కసారిగా సంవెత్తి పలికినట్టుంది ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని సారీ అండి నాకు కళ్ళు కనపడవు అరేరే ఇంత స్మార్ట్ గా ఉన్న మీకు ఈ లోపం పెట్టాడా భగవంతుడు ఐఎమ్ వెరీ సారీ స్వీట్ వాయిసే కాదు జాలి గుండె కూడా ఉంది ఈ పిల్లకి మీరేం వరీ కాకండి నేను ఇంకెవరినైనా అడుగుతాను టైం అన్నట్టు మీరు రోడ్డు దాటాలనుకుంటాను మే హెల్ప్ యూ గుంతులో దీపే కాదు గుండెలో జాలే కాకుండా ఇతరులకు సహాయపడే గుణం కూడా ఉందన్నమాట ఈ అమ్మాయికి థ్యాంక్స్ అండి అక్కర్లేదు ఓకే సీ యూ హలో ఎస్ మీ వాయిస్ చాలా బాగుందండి నా వాయిస్ బాగుందా మీ గొంతు విన్న కొద్దీ పదే పదే వినాలనిపిస్తుంది అదేమిటండి అందరూ నా గొంతు బాగుండదు అంటారు మీరేంటి రివర్స్ లో చెప్తున్నారు మీ గొంతు బాగలేదన్నారా అలా అన్న వాళ్ళని నా దగ్గర తీసుకురండి బూట్తో తంత థ్యాంక్స్ అండి ఇంతకాలానికి నా గొంతు బాగుందన్న వారు మీరు ఒక్కరు దొరికారు అయితే మన ఇద్దరం ఫ్రెండ్షిప్ చేసుకుందామా ఓయే దాందే ఉంది నేను కూడా మంచి ఫ్రెండ్ కోసమే ఎదురు చూస్తున్నా థ్యాంక్ యూ ఇంతకీ మీ పేరేంట అన్నారు రజని ఆ రజని వాట్ ఏ స్వీట్ నేమ్ మరి మీ పేరు ఇప్పటి వరకు బ్రహ్మం ఈ క్షణం నుంచి బ్రహ్మానందం అయితే వస్తానండి మళ్ళీ ఎప్పుడు కలుద్దాం రేపు ఇదే టైంకి క్వాలిటీ ఐస్ క్రీమ్ పార్లర్లో కలుద్దాం బాయ్ రజని ఫస్ట్ మీట్ లో చెప్తే బాగుండదని ఊరుకున్నాను ఐ లవ్ యూ రజని బాబు మీరు మీరు ఇక్కడ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి కార్యక్రమం బ్లడ్ క్యాన్సర్ అమ్మాయి గారిని బలి తీసుకుంది బాపు అచ్చటా ముచ్చటా తీరడే అంత మంచి అమ్మాయి గారు పోయిన తర్వాత నీకు నేను బ్రతుకుండే ప్రయోజనం ఏంటి బాబు ఆ భగవంతుడు నన్ను తీసుకుపోయినా బాగుండేది గోముఖం భగవంతుడు కూడా మంచి వాళ్ళనే ముందు తీసుకుని వెళ్తాడు వస్తాను ఒక సమాధితో ఒక చిన్న ఏడుపుతో వీడిని వదిలించుకున్నాను ఇక అమ్మాయి ఆస్తికి దినం పెట్టాలి గోముఖం అమ్మా నా టెంపరీ మొగుడిని ఉరితీసారా అదే ఉరితీసేశారమ్మా వాళ్ళు వాళ్ళు బాడీ తీసుకెళ్లి దహనం కూడా చేశారమ్మా అబ్బా పేడ విరగడైంది ఆ మాట వేరే చెప్పాలమ్మా అమ్మా బిడ్డ అమ్మ అమ్మ అని పిలుస్తున్నట్టు కళ్ళెదురుగా నిలబడ్డట్టే అనిపిస్తుంది అనిపించటం కాదమ్మా నిజంగానే వచ్చాను సత్యం బాబు అమ్మా నా బంగారు తండ్రి సత్యం నేను చూస్తుంది కలి కాదు నిజం అని చెప్పు బాబు నిజమమ్మా అసలు హంతకుడు ఎవరో తేలటం వల్ల నేను నిర్దోషణం రుజువు అయింది నాకు ఉరిశిక్ష రద్దు చేశారమ్మా బాబు నా బంగారు తండ్రి అమ్మా దేవుడు నా మీద తెలిసాడు బాబు అన్నయ్య అమ్మా రాజీ అన్నయ్య రజని వాట్ మిస్టర్ బ్రహ్మ నాకు తెలియక అడుగుతాను ఇప్పటికే 11 ఐస్ క్రీమ్లు తిన్నావు రోజుకి ఎన్ని ఐస్ క్రీమ్లు తింటావు నువ్వు నిజం చెప్పనా అబద్ధం చెప్పనా రజని వీణ మీడుతున్నప్పుడు అపస్థితి పలికితే నా గుండె పగిలిపోతుంది ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పినా అంతే నిజమే చెప్పు సొంతంగా కొనుక్కుంటే ఒకటి ఇలా బ్యావర్స్గా వస్తే ఒక డజన్ లాగించేస్తా జోక్ వింటానికి బాగానే ఉంది కానీ నీ నోటి వెంట బ్యావర్స్ అనే పదం వాడటం చాలా దరిద్రంగా ఉంది ఇంకెప్పుడు లలితమైన పదాలే వాడు అలాగే బేరే ఇంకో ఐస్ క్రీమ్ పెట్టరా దీంతో డజన్ పూర్తవుతాయి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ బ్రహ్మి నీకు కూడా కావాలా ఏమన్నావు రజని బ్రహ్మి అన్నావా ఏది ఇంకొకసారి బ్రహ్మి అని పిలు ఒక్కసారి ఏమిటి 100 సార్లు అంటాను ఐస్ క్రీమ్ ఇస్తున్నావు కదా బ్రహ్మి రజని బ్రహ్మి రజని బ్రహ్మి 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 ఆహా నేడెంత శుభదినం నా జన్మ ధన్యమైంది కదా ఇదేంటి ఇంత సింపుల్ విషయానికి జన్మధన్యం అయిపోయిందని తెగ ఎమోషనల్ ఫీల్ అయిపోతున్నాడు ఆ వస్తా బ్రహ్మి అదేమిటి
పన్నెండేస్తుని చెప్పావుగా తినకుండానే వెళ్ళిపోతావే. అది నువ్వు తిని. అలాగే రజని, మళ్ళీ ఎప్పుడు కలుస్తాం? రేపే, ఇక్కడే, ఇదే టైంకి. సే యూ రజని. యు కాంట్ సీ మీ బ్రహ్మి, బై. ఫోన్లే అయ్యా, మాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు. వాడల్ని ఇంటికి తీసుకొచ్చే కుదరదమ్మా. ఏ, నేను జైలు నుంచి వచ్చేసరికి ఆ అమ్మాయి చనిపోయింది. బాబు! అవునమ్మా, ఆ అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్. సుమంగళిగా పోవాలని కోరికట నాకు ఎలాగూ ఉరిపడింది కదా అని పెళ్లి చేసుకున్నాను. బాధపడకు బాబు, మరో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. అమ్మా, మంచికో చెడుకో పెళ్లి జరిగిపోయింది. ఆ అమ్మాయి మంగళసూత్రం గట్టిదవటం వల్లనే ఉరిశిక్ష పడిన వాడిని బయటకు వచ్చాను. ఈ జన్మకి ఆ పిల్లే నా భార్య, మళ్ళీ పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. అది కాదురా, దయచేసి ఈ విషయంలో ఇంకేం మాట్లాడకమ్మా. మిస్టర్ సత్యం, నువ్వు తిరిగి వచ్చినందుకు ఐ వెరీ హ్యాపీ. రేపే నువ్వు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. రండి. మోటార్ కొనిచ్చిన మామకి స్పానర్లు కొనాలని అసలు తెలియదు. సో మొత్తాన్ని సాధించావన్నమాట? సాధించడం ఏంట్రా, ఆ అమ్మాయి బ్రహ్మి అని పిలిచేదాకా తీసుకొచ్చా. ఒరే, ఆ అమ్మాయి అంత బాగుంటది ఏంట్రా? ఎవడు చూశాడు? ఆ మాటకొస్తే శోభనం దాకా చూడదలుచుకోలేదు. ఇంతకీ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చెప్పేవా లేదా? అదేరా, చెప్పడానికి ధైర్యం చాలటం లేదు. ఒరే, నువ్వు చెప్పకపోతే ఆ అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నట్టు ఎలా తెలుస్తుంది? అందుకే ఒక పథకం వేశా, ఇండైరెక్ట్ గా చిన్న చిన్న టచ్ ఇస్తా, ఆ తర్వాత ఐ లవ్ యూ అంట. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. ఏంటి, మనసు మారిందా? ఏంటి మారేది, మామిడికాయల బుట్ట. నీ గొంతు ఎంత స్ట్రాంగ్, నా గుండె కూడా అంతకంటే స్ట్రాంగ్. చస్తే మారదు. అంటే నన్ను ప్రేమించవా? ఏంటి, నిన్ను ప్రేమించేది? ఆల్రెడీ ఒక స్వీట్ వాయిస్ ఉన్న అమ్మాయికి నా హార్ట్ ఇచ్చేసా. నో వేకెన్సీ, ఐ కాంట్ హెల్ప్. సారీ సారీ సారీ. ఆల్ రైట్, నిన్ను పెళ్లి చేసుకునే వరకు మౌనవ్రతం పాటిస్తాను. శోభనం గదిలోనే గొంతు విప్పుతాను. సినిమా చాలా బాగుంది కదే, నాకు చచ్చినంత భయం వేసింది. హారర్ సినిమా, పైగా సెకండ్ షో, ఇంకెప్పుడు రానీతోటి. సో వెళ్ళి సినిమా చూసి భయపడ్డం ఏంటి? అలా దయ్యాలు ఎదురుపడితే ఏం చేస్తావే? దయ్యాలా పియ్యాలా, అంత భ్రమ. అయితే నువ్వు ఒక్కదానివి, మనం వెళ్లే దారిలో ఉన్న శ్మశానంలో మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళగలవా? ఏ, నాకేం భయమా? డెఫినెట్ గా వెళ్తాను. నిజంగానే దయ్యం ఎదురుపడితే ఏం చేస్తావే? డబ్బు తక్కువ అంటాను. ఇక్కడే ఆపు, ఇదే శ్మశానం. త్వరగా దిగవే. అబ్బా, దిగుతున్నా కదే. ఏ రమ్య, ఎందుకైనా మంచిది, తీసుకెళ్ళవే. రమ్య, వచ్చేటప్పుడు అలాగే ఓ మర్రాకు పట్రా. అంతేగా, తప్పకుండా పట్టుకొస్తాను. చెప్పాడే గోముఖం, అంటే గోముఖం నిజంగానే గుంటనక్క అన్నమాట. ఏమిటి రమ్య, వెళ్ళి ఇంతసేపు అయింది, ఇంకా రాలేదేంటి? ఏమోనే, నన్ను చూడగానే కౌమ నచ్చి పడిపోయింది. తీసుకురండి. అయ్యో, జాగ్రత్తగానండి. ఈ అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ అన్నారు. బ్లడ్ క్యాన్సరా, దాని బొందా? అంతా అబద్ధం. ఆస్తి దక్కించుకోవడం కోసం ఒక ఉరిశిక్ష పడ్డవాడిని పెళ్లి చేసుకుంది. ఏమిటమ్మా నువ్వు చెప్తున్న నిజమా? అవును, వాడు దయ్యమయ్యాడు. నా మీద మీదకి వస్తుంటే భయం వేసి కేవ్వ నడిచి కింద పడిపోయాను.
సరేనమ్మా, నువ్వేం భయపడకు. నేను భూత వైద్యుడిని పిలిపించి ఇంటికి యంత్రం కట్టిస్తాను. నువ్వు వెళ్ళి పడుకు. పడుకు. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. వాడు దెయ్యం కాదని అమ్మాయికి తెలియకముందే నిజంగానే వాడిని దెయ్యం చేయాలి. తీసుకురాను. ఏరా, ఆస్తి దక్కించుకోవడానికి పుస్తక కట్టించుకుంది గాని కాపురం చేయడం కోసం కాదమ్మా. చూడు బాబు, ఎందుకోసం కట్టించుకున్నా భార్య భార్యే. నీకెళ్ళడం ఇష్టం లేకపోతే నేను రాజీ వెళ్ళి తీసుకొస్తా. మీ ఇష్టం. కోడలా, మా ఇంటి గోడలకి వేసిన సున్నం విలువ చేయవు మీ బ్రతుకులు. నేను మీ కోడలా. చూడమ్మా, నువ్వు చిన్నపిల్లవి, ఏమన్నా నేను పట్టించుకోను. అంటే చిగ్గుశరం ఏమీ లేవా? ఆస్తి దక్కించుకోవడం కోసం పెళ్లి చేసుకున్నాను గాని ఇలా ఉరి శిక్ష తప్పిపోయి బ్రతికి బయటపడతాడని తెలుసుంటే చచ్చినా చేసుకునేదాన్ని కాదు. నిన్ను పెళ్లి చేసుకున్న వేళా విశేషం వల్లే నా బిడ్డ బ్రతికాడు. అందుకే నువ్వు చీగొడుతున్నా ప్రాధాయపడుతున్నాను. నా మాట విని మన ఇంటికి వెళ్ళిపోదాను రామ్మా. నాన్సెన్స్, రానని ఎన్నిసార్లు చెప్పాలి? నాకు భర్త అవసరం లేదు. ఐశ్వర్యం ఎంతున్నా ఆడదానికి ఐదోతనాన్ని మించిన ఐశ్వర్యం లేదమ్మా. వదినా, అనవసరంగా నోరు పారేసుకోకు. ఊరుకో రాజీ, నేను మాట్లాడుతున్నానుగా. మీలాంటి అలగాజనంతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. తక్కువేం కర్మం, అసలు ఉంటేగా. చూడమ్మా, తప్పు రమ్యది కాదు, పెంచిన నాది. చిన్నప్పుడు ఉగ్గుపాలు పట్టానే కానీ అందులో కాస్త ఆడతనం సిగ్గు కలపటం మర్చిపోయాను. ఆయమ్మనే చెప్తున్నానమ్మా, అత్తని ఆడబిడ్డని అవమానించడం నీకు మంచిది కాదు. పరాయి వాళ్ళ ముందు నన్ను అవమానిస్తావా? మేం పరాయి వాళ్ళం ఎందుకు అవుతామమ్మా? షరా, మిమ్మల్ని ఎలా వెళ్ళగొట్టాలో నాకు బాగా తెలుసు. ఇది తాళి కాదు, ఎగతాళి. ఆ తాళి లేకపోతే నీ భర్త గురించి ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తావు? చచ్చాడని చెప్తాను. అప్పుడు నుదుటి మీద బొట్టు కూడా తీసేస్తాను. తాళి బొట్టు కంటే ముందే ఉంది నుదుటి బొట్టు. పోయాడని చెప్పి బొట్టు ఉంచుకుంటే నిన్నెవరు ఉంచుకున్నారనుకుంటుందమ్మా? ఈ ఎక్కడే నువ్వు ఆయమ్మా? నిన్ను ఏమే అంటాడేంటి? నీ మొగుడు నన్నెందుకు ఏమే అంటాడమ్మా? నిన్నే నన్నయమ్మా, మొగుడు పెళ్ళాన్ని ఏమేని పిలవకూడదా? ఏమేనేంటి బాబు, ఒసేయని కూడా పిలవచ్చు. పట్టబో, నేను నీకు లుంగి తేవాలా?
ఎస్ అది పెళ్ళాం ఫస్ట్ డ్యూటీ నేను చచ్చిరతాను అదే తెస్తుందిగా నాయమ్మా పెళ్లి ముచ్చట తరిపించావు మరి ఆ ముచ్చటప్పుడు ఏం ముచ్చట అదే ఆయమ్మా అదే అదే ఓహో శోభనవా శోభనవా ఎవరికి నీ కాదలేవే నువ్వు నోరు మూసుకో నాన్న వంటపిని నీ గుడ్డెల్లో మంట రేపెలా ఉంది ఆయమ్మా ఇంతకీ శోభనం ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నావు ఎప్పుడు దాకా ఎందుకు బాబు ఇవాళ రాత్రికే ఆయమ్మా శోభనం లేదు గీబనం లేదు సంతానం ప్రసాదిస్తానంటే వద్దంటుంది దేవతండి బాబు రాసుకెళ్తాలే ఊలా ఇప్పుడు కాదు రాత్రికి రాత్రికి పోనీ నేను రెడీ అవునా దేనికి అదే శోభన గది అలంకరించడానికి వాళ్ళిద్దరిని గదిలోకి పంపిస్తే జరిగేది శోభనం కాదు యుద్ధం యుద్ధం ఇలా లాభం లేదు సాంబారులో ఇడ్లీ వేసి ఒక పిసుకు పిసికి పీకితే ఎలా ఉంటుందని ఒక ట్రైల్ ఎత్తున్నాను నువ్వు కూడా పీకు పీకు దరిద్రుడని నన్ను ఎప్పుడు మనశ్శాంతిగా తెలియవు కదా వంటపిల్లలో ఏదో మార్పు కనిపిస్తోంది నువ్వేమంటావు నాకు కూడా 2 రోజుల నుంచి ఏదో మార్పు కనపడుతోందని ఈ మెయింటెనెన్స్ లో ఏదో లోపం ఉందని అభిప్రాయం కాఫీ అండి అక్కడ పెట్టేళ్ళు బాబు గారు స్నానానికి వెళ్తున్నట్టున్నారు ఏపరుద్దామంటారా అవును నా వైపు రుద్దాలని సరదా ఏమిటి నీకు లార్జ్ సైజ్ లవ్వు నువ్వు నోరు పోయి అదేంటి బాబు గారు మిమ్మల్ని చూస్తుంటే కొత్త 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 అల్లం ఉడికినట్లు ఉడికిపోతుంది నా మనసు ఇప్పుడైతే తలుపు చాటు నుంచి ఎవరైనా చూస్తారు ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా ఛాన్స్ ఇస్తాలే డాడీ ఇంకా దాడి పెంచుకొని బీడీలు కలుచుకు టెంపరీ వంట పిండికి నీ బూజు ఫేస్ మీద బూజు తగ్గిపోయింది దీనికి వీడి మీద ఎందుకు మోజు పుట్టిందో నాకు ఇప్పుడు అర్థమైంది ఇక చూసుకో కొత్త రాస్తాలో వస్తా అయ్యో ఏంటి నీకు గెటప్ ఆఖరికి సత్యం డ్రస్సులు సై చేయించుకుని వేసుకునే దుస్థితికి దిగదరవా నాన్న నోరు మీరా తెలియకుండా మాట్లాడకు ఈ డ్రస్సు స్వయంగా నేనే కుట్టించుకున్నాను రా రై ఎలా ఉన్నాను రా ఈ డ్రస్సులు ఇండియన్ దున్నపోతుకు ఫారిన్ డ్రస్సులు వేసినంత నీచ దరిద్ర నికృష్టంగా ఉన్నావు అబ్బా నోరు మీరా దరిద్రుడని ఆ సత్యానికి ఏదో ఒకటి చెప్పి నేను లోపల పంపిస్తా కానీ చిన్నపాప సత్యం డ్రస్ చూసి మోజు పడుతుందరా అందుకనే వాడిని అడ్రస్ లేకుండా చేయడానికి ఈ డ్రస్ కుట్టించుకున్నాను చూడు వాడిని ఒక దెబ్బ కొడతా ఏయ్ సిజర్ నేనే ఆఖరికి నిన్ను కుక్క కూడా గుర్తుపట్టలేని స్థితిలో నువ్వు అది కూడా నీలాంటి ధర కాకపోతే అది మురుగుతుంది నువ్వు వాగుతావు ఇక మాట్లాడు ఇదిగో గోముఖ అమ్మాయి నిన్ను ఒకసారి లోపలికి రమ్మంది అమ్మాయి గారు కూడా తెలిసిపోయింది అనమాట అలాగే వెళ్తాను రై ఇదిరా గొప్పతనం అంటే అయ్యమ్మా మా నాన్న పరిస్థితి ఏమిటే పెట్టుకుందని ఈ వయసులో నీకు ఈ వేషం ఏమిటయ్యా నాకేం వయసు అయిపోయిందమ్మా వెళ్ళి డాక్టర్ దగ్గర కట్టు కట్టించుకోపో వీడు మనుషుల మధ్య ఉండవలసిన వాడు కాదు శ్మశానంలో శబాల మధ్య ఉండవలసిన వాడు గురూజీ రండి 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 గురూజీ కూర్చోండి కూర్చోండి నీకు కన్ను నన్ను వదిలిపెట్టు నేను వెళ్ళిపోతా చిన్నపాప చిన్నపాప భోజనం రెడీయా ఓహో బేవర్స్గా తినేవాళ్ళు ముందే తయారయ్యారనమాట బేవర్స్గా తినేవాళ్ళు ముందు కాదమ్మా నీ వెనకే ఉన్నారు అందుకే
నిన్ను నాతో రావద్దన్నా. నువ్వు నోరుబోయిరా. ఇదిగో గోముఖం, బయట ఎవరైనా ముష్టి వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి భోజనాలు తినిపించు. ఎవరో ఎందుకు ఉన్నాడుగా మా నాన్న, ఒక పీకు పీకే అంటే రెండు ప్లేట్లు ఖాళీ. తిండికి గతి లేకపోతే డబ్బు పారేస్తారు. కట్టుకున్న వాడిని అంతేసి మాట్లాడుతుంటే ఇంకొకడైతే చంపేసేవాడు. ఊరి మీద పడి బతికే వాళ్ళకి అలాంటి పౌరుషాలు ఉండవులే అయ్యమ్మా. అన్నయ్య రామా, రారా మంచిదా అని కొంచెం అన్నం పెట్టు. అనవసరంగా తొందరపడి నీ బేవాసు గుర్తు చూపించుకున్నావు. ఇప్పటికైనా అర్థమైందా? ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. ఏంటి ఏం నువ్వు చేసిన పని? నీకు ఆడ లక్షణాలు ఎలాగలేవు, కనీసం మనిషి లక్షణాలు కూడా లేవా? కట్టుకున్న మొగుడికి అన్నం పెట్టే అర్హత కూడా నీకు లేదు. తింటున్న అన్నాన్ని నేలపాలు చేస్తావా? చిచి, అన్నం తింటున్న మొగుడిని అవమానించావు, ఇంతకింత అనుభవిస్తావు. పదమ్మా. రజని, మన ఫ్రెండ్షిప్ కుదిరి ఎన్నాళ్ళైంది? జస్ట్ 3 మంత్స్. ఈ 3 మంత్స్ టైంలో మనం మాట్లాడుకున్న టైం కంటే నువ్వు ఐస్ క్రీమ్ తిన్న టైం ఎక్కువ తెలుసా? ఏం చేయను బ్రహ్మి, అది నా వీక్నెస్. ఐఎమ్ సారీ. రజని, హర్ట్ అయ్యావా? ఐఎమ్ సారీ. ఆ మాటకు వస్తే నాకు కొన్ని వీక్నెస్ ఉంది. ఏమిటవి? చెప్తే ఏమనుకోవు కదా. ఏమి అనుకోను, నాకు కొంచెం తోలు మందం. అదే అదే, అలాంటి మాట్లాడద్దమ్మా, కొంచెం లలితంగా మాట్లాడుకోవచ్చు కదా. ఇంతకీ విషయం ఏమిటో చెప్పు. మరి మరి నాంచకు, తేల్చేయి. నిన్నొకసారి ముద్దు పెట్టుకోవాలనుంది. ముద్ద? నన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందా? చీచీ చీచీ చీ, ఇది ప్రకృతి విరుద్ధమైన కోరిక. ప్రకృతి విరుద్ధమా? అవును, పెళ్లి కాకుండా ముద్దుల జోలికి వెళ్ళడం మన సంప్రదాయం కాదు కదా. అందుకే అలా ఈ అమ్మాయి గుణవతే కాదు శీలవతి కూడా. జీవితంలో పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలి. ఏమిటి ఆలోచిస్తున్నావు? అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. ఓకే ఓకే ఓకే, ముద్దు పెట్టుకోకపోతే పెట్టుకోనికపోయి కనీసం కౌగలించుకొనిస్తావా? చెత్తవా, యు ఫుల్, యు ఇడియట్, యు రాస్కల్. ఊళ్ళో ఎవరు ఫ్రెండ్షిప్ చేయడం లేదు కదా అని నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇలాంటి వెధవేషాలు వేస్తావా? నువ్వు అసలు సిసలు మగాడు అనుకున్నాను, కానీ ఏ టైప్ మనిషి అనుకోలేదు. నీకు నీ ఫ్రెండ్షిప్ కి గుడ్ బై. రజని రజని రజని. ఏమే రమ్య, మేమంతా అమెరికాలో సెటిల్ అయ్యాం, నువ్వు కూడా పెళ్లి చేసుకున్నావు కదా, హ్యాపీగా నీ హబ్బీతో కలిసి స్టేట్స్ కొచ్చేయి. అవును, నేను అదే ఆలోచిస్తున్నాను. అవునే, ఇంతకీ నీ హబ్బీ ఏం చేస్తుంటాడో చెప్పనే లేదు. అది ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, యూనో ఆయనకి సొంతంగా విమానం కూడా ఉంది. చాలా ఫ్రీక్వెంట్ గా ఫారెన్ కంట్రీస్ వెళ్తుంటారు. యూఆర్ సో లక్కీ రమ్య. థ్యాంక్ యూ. బేరా, అదేంటి రమ్య, అతను నీ ఫోటో పెట్టుకున్న పెళ్ళవని రాసుకుంటే నాలుగు వాయించక ఊరుకుంటావేంటి? నేను దాని మొగుడు కాబట్టి నోరు మూసుకుంది. వాట్, నువ్వు రమ్య మొగుడువా? రాదంటుందేమో అనమని దాన్ని. ఏమే రమ్య, నీ మొగుడు ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెటా, అతనికి సొంత విమానం ఉందా? ఒక బేరర్ పెళ్ళంతో ఫ్రెండ్షిప్ చేయటం మాకే అవమానం. నీకు నీ ఫ్రెండ్షిప్ కి గుడ్ బై. కమాన్ లెట్స్ గో. కమాన్ యా. అవునే, ఇన్ని గొప్పలు చెప్పింది. ఎలా ఉంది షాకు? నేనే నీ మొగుడినని నువ్వు ఒప్పుకునేంత వరకు ఈ ట్రెండ్ లోనే నీకు కావాల్సిన వాళ్ళందరినీ దూరం చేస్తాను. బేరర్, ఒక కాఫీ పెట్టరా? జీవితంలో
రికార్డింగ్ చెయ్యాలనుకున్నాక మిస్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఆ పిల్ల తప్పించుకుంది, అదెవరో తెలుసుకొని దాని వాయిస్ రికార్డ్ చెయ్యండి. నాకు నిద్ర పట్టదు గురుజీ, నా చేతులు వణుకుతున్నాయి. అవును, ఎందుకలా వణుకుతున్నాయి? రికార్డింగ్ చేస్తే గాని ఈ వణుకు తగ్గదు. క్షమించండి గురుజీ, ఈవేళ మీకు రికార్డింగ్ చేస్తాను. వద్దు, నన్ను చంపద్దు. వద్దు, నన్ను చంపద్దు. వద్దు, నన్ను చంపరా నాయన, నన్ను వదిలిపెట్టరా నాయన. వద్దు, నన్ను చంప. భగవంతుడా, గండం గట్టికిచ్చావు. ఇప్పుడు అర్థమైందమ్మా, ఖచ్చితంగా ఇది అసత్యం గారి పని. ఎవడో నిన్ను చంపడానికి ప్రయత్నించినట్టు, వీడు నిన్ను కాపాడినట్టు సింపతి కోసం సినిమా సీన్ క్రియేట్ చేశాడమ్మా అంతే. ఇలాంటి చీప్ ట్రిక్ లో నా దగ్గర పనిచేయవు. వాడిని ఎలాగైనా ఇంట్లో జిబెళ్ళ కొట్టాలి. దానికి ఒక బ్రహ్మాండమైన పథకం వేశానమ్మా. సెంటిమెంట్ తో కొడితే వెళ్ళి సహారా ఎడర్లో పడతాడు. గోడకు చెవులుంటాయి, ఆ చెవిల పడి. ఈ దెబ్బతో ఎలా దారికి రాడో చూస్తాను. లోపలికి రావచ్చా? రామ్మా, ఇది నీ ఇల్లేగా. థ్యాంక్స్. మీతో చిన్న పనుండి వచ్చాను. ఏమిటమ్మా? మీరు మా ఇంటికి రావాలి. అలాగే. అత్తగారిగా కాదు, పని మనిషిగా. రమ్య, నీకు బుద్ధి ముదిరిందనుకున్నాను గానీ పవర్ ముదిరిందనుకోలేదు. వెళ్ళు, తక్షణం అక్కడి నుంచి బయటికి పో. నువ్వు నా ఇంటికి పని మనిషిగా రాకపోతే నీ కొడుక్కి విషం పెట్టి చంపేస్తాను. ఈ విషయం నీ కొడుక్కి చెప్పినా ప్రయోజనం ఉండదు, ఎందుకంటే ఎలా చంపుతావో నేను చూస్తానని అక్కడే ఉంటాడు. నా జీవితం నాశనమైనా సరే నీ కొడుక్కి విషం పెట్టి తీరతాను. వద్దు, వద్దమ్మా, అంత పని చేయకు. నువ్వు చెప్పినట్టే నీ ఇంటికి పని మనిషిగా వస్తాను. ఏమిటమ్మా, ఏమిటి పని? ఇంటి పని రా. అది సరే, నువ్వు చేయటం ఏమిటని? ఇది నా కోళ్ళిల్లు, అంటే నా ఇల్లేగా. నా ఇంట్లో నేను పనిచేసుకుంటే తప్పే ఉంది? ఏమమ్మా, ఎంత ఉత్సవాలు? దొడ్లో బట్టలు సరే ఎడుకు. బట్టలు కాదురా, ముందు నిన్ను తిట్టే. పాప సత్యం, అతను కొట్టద్దు. చెప్పమ్మా, వాళ్ళు చెప్పిన పని ఎలా చేయమని నిన్ను ఎవరైనా బెదిరిస్తున్నారా? నన్ను బెదిరించడం ఏమిట్రా, నీ కోసం చేస్తున్నాను. సరేనా, వెళ్ళి వెళ్ళి పని చూసుకో. ఏ, మీ అమ్మని పని మనిషిగా చూడటం బాధగా ఉందా? పోనీ విడాకుల కాగితాల మీద సంతకం పెట్టు, మీ అమ్మని మీ ఇంటికి పంపించేస్తా. కావాలనుకుంటే ఈ క్షణమే మా అమ్మ నాతో పాటు ఇంటికి తీసుకెళ్లగలను. కానీ తీసుకెళ్ళను. తీసుకెళ్ళలేవు. నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. ఏంటి తెలిసేది? నీ పంతం కోసం మీ అమ్మ చెర విడిపించలేని చేతకాని వాడివి. సత్యం, ఆడాలంటే మీరు చేయబడితే నా మీద ఒకటి. అమ్మా. ఏమ్మా? అన్నయ్యకి పాలు తెచ్చానే. ఆ గిన్నెలో పోసెళ్ళు. అమ్మా, నువ్వు ఇక్కడ ఉండడం అన్నయ్యకి ఇష్టం లేదు కదే, ఇంటికి వచ్చేచ్చుగా. నీకెందుకే అవన్నీ? నోరు మూసుకుని ఇంటికి పో. అమ్మా, మిమ్మల్ని అమ్మాయి గారు పిలుస్తున్నారు. ఇదిగో వస్తున్నా. అలాగేనమ్మా. సత్యం, ఇదిగో పాలు. అమ్మా, నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావో చెప్పు అన్నమాట. చెప్పాను కదరా, నీకోసమేనని. నేను అసలు ఆడపుట్టకేనా? నా కొడుకుని విషం పెట్టి చంపుతానని బెదిరించావని ఇంట్లో చాకరీ చేయడం.
అంటే నాకేం తెలీదు. నోర్మయ్య చేసిందంతా చేసి ఇంకా బుక్క ఇస్తున్నావా? మా రోజులు బాగుండి నేను చూడబట్టి నా బిడ్డ నాకు తక్కాడు, లేకపోతే ఏమై ఉండేది? నిజంగా నాకేం తెలీదు. నీకేమీ తెలీదు. నువ్వు ఆడదాని వల్ల సంగతి నీకు తెలీదు. మొగుండి ఎలా గౌరవించాలో నీకు తెలీదు. నీకు తెలిసిందల్లా డబ్బు. నీ డబ్బుతో నిన్ను తగలేంచుకో. పడబాబు, ఈ ముదరష్టి పంపలో ఒక క్షణం ఉంటానికి వెళ్ళేది పద. ఆపదల్లో ఆదుకోవటం, ఆపదలతో ఆడుకోవటం నాకు అలవాటేనమ్మా. నన్నెవ్వరూ ఏమీ చేయలేదు. నువ్వు ఇంటికి వెళ్ళు. బాబు. ఏమిటాయమ్మా? రమ్యకి డబ్బుందనే అహంకారం ఉంది, కానీ మనుషుల్ని చంపే దుర్బుద్ధి లేదు బాబు. రమ్య విషం కలపలేదని నాకు తెలుసాయమ్మా. తను నాకు విషం పెట్టేదే అయితే మెళ్ళలో ఉన్న మంగళసూత్రాన్ని ఏనాడో తీసేసేది. మంగళసూత్రానికి గౌరవం ఇచ్చింది అంటే తన మనసులో ఎక్కడో ఏమోలో నన్ను భర్తగా అంగీకరిస్తుందన్నమాట. ఖచ్చితంగా ఈ పని ఆ గోముఖంగాడే చేసి ఉంటాడు బాబు. నేను అదే అనుమానిస్తున్నానాయమ్మా. నా మీద విష ప్రయోగం చేసిన వాడిని ఊరికే వదలను. ఏం చేస్తాను బాబు, ముక్కల ముక్కల కింద నరికేస్తారా? నేను వాళ్ళ రూట్లోనే వెళ్తాను. ఆ ముగ్గురిని తిండిలో విషం కలిపి చంపేస్తాను. బాలే ఉంది. ఎప్పుడు దేనిలో విషం కలిపానో మూడో కంటి వాడికి కూడా తెలియని ఈ విషయం ఎక్కడ పక్కనేవు. అబ్బాయి ఎవరికి తెలవనివ్వను. బోర్ బోర్మని ఏడిస్తే మనసు శాంతి చదురా. నోర్మై అమ్మాయి నన్ను ఏం తిట్టిందో తెలుసా? ఈడియట్ రాస్కెల్ చెత్త విధవని తిట్టిందిరా. నీ గురించి భలే తెలుసుకుందిరా. ఎదవ జోకులేకు చంపేస్తాను నిన్ను. ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేనురా. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. ఏడిసేవులేరా, డైరెక్ట్ గా నువ్వు ప్రేమిస్తున్నాడు చెప్పకుండా ఇండైరెక్ట్ గా ఆ అమ్మాయిని అడగడమే నువ్వు చేసిన తప్పు. అందుకే ఆ అమ్మాయి నిన్ను మొహం వాచిలా చివాట్లు పెట్టింది. అయితే అమ్మాయి మనసులో నా మీద ప్రేమ ఉందంటావా? ష్యూర్. అయితే ఇప్పుడే కలుస్తా. వద్దు, నువ్వు పోకిరి విధవ కాదని సిన్సియర్ లవర్ అని తెలియాలంటే డైరెక్ట్ గా వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి పెళ్లి ప్రపోజల్ పెట్టాలి. సర్లే, ఆ పిల్ల తిట్లతోనే సరిపెట్టింది. పెళ్లి అంటే వాళ్ళ నాన్న నరికి పోగులు పెడతాడేమో. అందుకే నిన్ను ఎడద్దంది, నేను వెళ్ళి వ్యవహారం సెటిల్ చేసుకొస్తాను. ఆకలిగా ఉంది కానీ ఆల్ ఐటమ్స్ హోల్సేల్ గా పెట్టరా. ఇదిగోనయ్యా అన్ని లాగించు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. ఏమిటి వాళ్ళు మంచి వీడొకడు సమయం సందర్భం లేకుండా వస్తాడు. తినొద్దు. తింటే చచ్చిపోతావు. చావుడు ఎవడ పుచ్చువేదావా? నేను పుచ్చువేదాను కాదు, నువ్వే పిచ్చేదవి. మర్చిపోయావా? సత్యం మనకు విషం పెడతానన్నాడు. సమయానికి గుర్తు చేసావు. కావాలంటే ఇప్పుడు తినవు. ఏంటి ఇద్దరు టిఫిన్ తినకుండా కబుర్లు చెప్పుకుంటున్నారు? ఈ టిఫిన్ తినకూడదమ్మా. ఏ ఇందులో విషం ఉందమ్మా. విషమా? ఎవరు చెప్పారు? ఇది పాయింటే నాన్న ఒక పని చెయ్యి. ముందు నువ్వు తిను, నువ్వు చస్తే విషం ఉన్నట్టు లేకపోతే లేనట్టు. ఇక పీకు. నేను తినబోతున్నాను. నాకు ఆకలిస్తుంది. ఆకలిస్తే రోకలి మింగు. ఆయమ్మా హోటల్ నుంచి నేను చెప్పినవన్నీ తెప్పించావా? తెప్పించాను బాబు. త్వరగా రా అమ్మా, ఆకలిస్తుంది. వస్తున్నా బాబు. రా. అడ్డమైన తిండిలో నేను తింటానంటే జరుగుతుడ? ఇది అడ్డమైన తిండి కాదు ముఖం. స్వచ్ఛమైన నేతితో చేసిన ఉప్మా పెసరట్టు. ఎంగిరి పుట్టంటే మా డాడీ ఎగబడి తింటాడు. పెట్టండి, ఒక్క పీగు పీగుతాడు. నా కడుపుని చడుపుట్టేవరా. వేయా మా కడుపు నిండా తింటాడు. మహాప్రసాద్ కొంచెం పెసరట్టు కూడా పెట్టండి సార్. వేసుకో. థ్యాంక్ యూ. అబ్బా ఆకలి, కోముఖం కళ్ళు తిరిగిపోతున్నాయి. పొద్దుటి నుంచి దాంట్లో విషయం ఉంది, దీంట్లో విషయం ఉందని ఏది తినవట్లేదు. నేను ఆకలితో చచ్చిపోతాను. అందుకే కదమ్మా ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్ గా ఫుడ్ తెప్పిస్తున్నాను. ఈ పాటకు వస్తూనే ఉంటాడు. అడుగు వచ్చాడు, రై తొందరగా పెట్టరా. తినండి, బాగా తినండి, కడుపు నిండా తినండి. ఈ డబ్బుందన్న అహంకారంతోనేగా ఆ రోజు నోటికాడన్న నేలపాలు చేశావు. ఇలాంటి నోట్ల కట్టలో ఎన్ని కలిపినా ఒక్క అన్నం మెతుకు విలువ చేయు. అర్థమైందా? ఏ గుంటనక్క ఆగు.
విషం కలపడం ఇలాంటి చేతగాని దద్దమ్మలు చేసే పని. మందంతా డైరెక్ట్ అటాక్. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నీ చేత చెప్పి మరీ విషం తాగిస్తాను. సత్యం, నా చరిత్ర నీకు తెలియదు. నాతో పెట్టుకుంటే నీ చరిత్రే తిరగబడిపోతుంది. ఇన్నాళ్ళు కుందేలు పిల్లతో ఆటలాడావు, ఇప్పుడు సింహం జూలు దులుపుతున్నావు. చస్తావు జాగ్రత్త. అది చూస్తాను. నా కూతుర్ని ప్రేమించాడా? పాపం వాడబడయ్యా. డీరెస్ట్ ఫ్రెండ్ అండి. చూడు బాబు, నా కూతురికి పెళ్లి చేయలేక నానా అవస్థల్లో పడుతున్నాను. ఈ సంబంధం ఖాయం. చాలా థ్యాంక్స్ అండి, మరి వెళ్ళొస్తాను. పెళ్ళయ్యాక వాడు చెబితవాడు కావటం కూడా ఖాయం. అంత బోర్ కొడితే నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు. ఏ ఊటీకో హనీమూన్ కు తీసుకెళ్తా, ఆడుకోవడానికి బుల్లి పాపాయిని. బ్రహ్మాండమైన ఆలోచన బాబు, బ్రహ్మాండమైన ఆలోచన. నువ్వే చెప్పకర్లేదు. షికారుకి వెళ్దామంటే ఫ్రెండ్స్ లేరు, బంధువులు లేరు, ముగ్గుడు పని అంతకంటే లేదు. ఓ పని చెయ్యి, ఆ నోట్ల కట్టలని గట్టిగా కావలించుకుని పడుకో. పడుకుంటాలే, నీ బోర్డ్ సలహా నాకే ఒక్కర్లేదు. రమ్య, హాయ్ దివ్య. ఇప్పుడైనా రావటం? ఎన్నాళ్ళైతే నిన్ను చూసి. బాపల్లి ముద్దొస్తున్నాడే, రండి రండి బావగారు. ఎవరా అమ్మాయి? అమ్మాయితో చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగింది. వీళ్ళ దూర బంధువు కూడా. బావున్నావా? బావున్నానమ్మా, నిన్ను చూసి చాలా రోజులయ్యింది. అన్నట్టు నీకు పెళ్ళయిందని తెలిసింది, ఏమైనా విశేషమా? అదేం లేదులే. ఏయ్, మీ ఆయన పరిచయం చేయవా? పరిచయం చేసేంత గొప్ప మనిషే కాడు. రండి లోపలికి వెళ్దాం. ఏయ్ దొంగ. ఏ దివ్య, మీ బాబులే ముద్దొస్తున్నాడు, నాకు ఇవ్వవే, నేను పెంచుకుంటాను. అబ్బా ఆశ, కావలిస్తే నువ్వే కనొచ్చుగా. సర్లే, ఓ మంచి ముక్కనవే. వాడు మొక్కను ఎక్కడే బారేస్తుంది. అర్జెంట్ గా ఒళ్ళు వెడక్కాలంటే ఏం చేయాలి? ఏం లేదు బాబు, ఒక చిన్న ఉల్లిపాయ ముక్క సంఖలో పెడితే చాలు, 104 డిగ్రీలు జ్వరం వచ్చినంత వేడెక్కిపోతుంది. పిల్లాడికి ఏం ప్రమాదం ఉండదు? ఏం లేదు బాబు, ఒక 10 నిమిషాలు అయితే ఉల్లిపాయ పట్ట. ఒళ్ళు వేడెక్కింది బాబు. ఇక మొదలు పెట్టి. అమ్మో 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 అమ్మో, పిల్లాడు ఒళ్ళు కాలిపోతుంది. ఒక పక్కన పిల్లాడు జ్వరం వచ్చి మూలుగుతుంటే మీరు ఇక్కడ పేకాడుతున్నారా? జ్వరమా బాబు? అమ్మో ఏంటిది సడన్ గా ఇంత జ్వరం? ఏది చూడండి, 10 నిమిషాల క్రితమేగా నిద్రపుచ్చావు, అప్పుడు బాగానే ఉన్నాడుగా. ఇంతలో ఇంత జ్వరం ఎలా వచ్చింది? దిష్టి తగిలిందేమో. దిష్టా? వడ్రాలు చూపులు పడితే అంతే. వడ్రాలా? ఎవరున్నారు? ఇంకెవరు, నా పక్కనే ఉందిగా నీ ఫ్రెండ్ నా వైఫ్. ఇందాక పిల్లాన్ని నాకు ఇచ్చేమన్నప్పుడే అనుకున్నాను. దివ్యా, ఇవిడ గారివి దిష్టి కళ్ళు అని తెలిస్తే ఇంటికి వచ్చి ఉండేవాడే కాదు. పదండి, ఇంకా నిలబడ్డారేమిటి? దివ్యా, గొడ్రాలు అనిపించుకోకుండా ఉండాలంటే అర్జెంట్ గా బిడ్డను కనేయాలి. పదహాని మీద పోదాం. షట్ అప్. షట్ అప్ అంటే పిల్లలు పుడతారా? గెట్ అవుట్. గెట్ అవుట్ అంటే పిల్లలు పుడతారా?
నువ్వింత చవటమని గద్దమని అనుకోలేదు. చిత్తమంటే వాడిని వెళ్ళకొట్టడానికి ఆ రౌడీలు పెట్టాను, ఈ రౌడీలు పెట్టానని నా దగ్గర నుంచి లక్ష లక్షలు తీసుకెళ్ళావు. నిజమేనమ్మా, ఎంతమంది రౌడీలు పెట్టినా సత్యంతో ఫైట్ చేయలేకపోతున్నా. అవని నాకు అనవసరం. సత్యాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టకపోతే నేను నిన్ను వెళ్ళగొట్టాల్సి వస్తుంది. నువ్వు ఆ మాట అంటావు నాకు తెలుసమ్మా, అందుకనే ఒక మాస్టర్ ప్లాన్ వేశాను. ఏంటది? అంతే, పర్వాలేదు. నీకు బుర్రంది ఉందమ్మా, కాకపోతే అది అప్పుడప్పుడు పని చేయట్లేదు. చాలు చాలు, వెళ్ళి పని చేసుకో. అలాగే. హలో రాజీ, బాగున్నావా? బాగున్నాను. హాయ్ రాజీ, మనం ఈరోజు సినిమాకి వెళ్తామా? వద్దు బాబు, అన్నయ్య చూస్తే కోప్పడతాడు. కొన్ని పార్క్కి చూద్దాం. చూద్దామంటే కుదరదు, నువ్వు తప్పకుండా రావాలి. రమ్మయ్య గారు నమస్కారం, రండి కూర్చోండి. నమస్కారం సార్, రండి. ఎవండి మీ అబ్బాయి, ఎక్కడికి వెళ్ళాడండి, కనిపించడం లేదు. ఏదో పనుందని ఊరెళ్ళాడండి, సడన్ గా కుదిరిందండి సంబంధం. మళ్ళీ కుర్రాడు మనసు మార్చుకుంటాడేమోనని అర్జెంట్ గా చేసేస్తున్నా మ్యారేజ్. చెప్పు, వాడెవడో చెప్పు. నువ్వు నెల తప్పవని మీ అన్నయ్యకి తెలిసింది, నిన్ను నరికి పోగులు పెడతాడు. చెప్పు. బావగారి పేరు చెప్పమ్మా. నాగేంద్ర, నాగేంద్ర లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళలేదు, నేనే మాయం చేశాను. రమ్య అరవకు, నీ రాజీ జీవితం బాగుపడాలంటే నువ్వు నాతో రాజీ పడాలి. ఏమిటి మాట్లాడేది? సాయంత్రం 5 గంటలలోపు నువ్వు విడాకుల కాగితాల మీద సంతకం పెట్టాలి. పెట్టకపోతే సాయంకాలం 5 గంటల 10 నిమిషాలకి నాగేంద్ర ఈ దేశం వదిలి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడో ఎలా వెళ్తాడో నువ్వు తెలుసుకోలేదు. సో నీ చెల్లెలి జీవితం ఖరీదు, విడాకుల కాగితాల మీద నువ్వు పెట్టబోయే సంతకం. ఇప్పుడు వాయిస్ మాది, చాయిస్ నీది. వెళ్ళి 10 నిమిషాల్లో జీరోలా తిరగొచ్చు. పాపం నాగేంద్ర ఎక్కడున్నాడో తెలుసుకోలేకపోయావా? ఈ హీరో పోజ్ అర్థం కావాలంటే నువ్వు మరో జన్మెత్తాలి. నేను బయటికి వెళ్ళింది నాగేంద్రను వెతకటానికి కాదు, నా చెల్లెలకి పెళ్లి ఏర్పాట్లు చేయడానికి. పెళ్లి కొడుకు లేకుండానే పెళ్లి చేస్తావా? పెళ్లి కొడుకుని నువ్వే తీసుకొస్తావు. ఇంపాసిబుల్, 100% పాసిబుల్. అసాధ్యాలని సాధ్యం చేయటమే నా స్పెషాలిటీ. సరిగ్గా సాయంత్రం 5 గంటలకి నా చెల్లెలకి నాగేంద్రకి ఇక్కడే పెళ్లి జరిపిస్తాను. ప్రతిజ్ఞలు చేయకు, పల్టీ కొడతావు. నాగేంద్ర ఎక్కడున్నాడో తెలుసుకోవడం నీ వల్ల కాదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నాగేంద్రని ఎక్కడ దాచారని మిమ్మల్ని అడగను, నేను వెతకను, ఇక్కడి నుంచి కదలను. సరిగ్గా 5 గంటలు కొట్టేసరికి నాగేంద్ర ఇక్కడుంటాడు. ఓడిపోతావు. నా చరిత్రలో ఓటమన్నది ఎరగను. అది చూద్దాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సంతకం పెట్టు బాబు. ఆ సంతకం మీద పెట్టేయరా, లేకపోతే నీ చెల్లెల జీవితం అన్యాయం అయిపోతుంది. సత్యం వల విసిరింది ఈ గోముఖం, బయటపడ్డం అంత తెలియక కాదు. బాబు వీళ్ళెంత మూర్ఖులో నీకు తెలీదు. ఆ సంతకం పెట్టే బాబు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ గోముఖం ఎవరు? నేనే. నాగేంద్ర మీ కొడుకేనా? అవును.
ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడో ఒక చోట ఉన్నాడు. అదే ఎక్కడున్నాడు? నా కొడుకు ఎక్కడున్నాడో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో మాకు వచ్చిన కంప్లైంట్ కరెక్ట్ అన్నమాట. కానిస్టేబుల్స్ సెర్చ్ ద హౌస్. ఆగండి, నా ఇల్లు సెర్చ్ చేయడానికి మీకే అధికారం ఉంది. ఇదిగో సెర్చ్ వారెంట్. కానిస్టేబుల్స్ ఇల్లంతా వెతకండి. ఆ రూమ్లో పరుపు కింద దొరికా సార్? మై గాడ్, ఈ బట్టలు మీ కొడుకునా? అవును మావాడివే. ఆ రూమ్ మీదేనా? అవును. నీ కొడుకు నాగేందని నువ్వు హత్య చేసినట్టు మాకు రిపోర్ట్ వచ్చింది. నాన్సెన్స్! నా కొడుకు దేని చంపడం? మరైతే ఎవరు చంపారు? ఎవరు చంపారో నాకు తెలియదు. మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. రిపోర్ట్ రిపోర్ట్ అంటూ ప్రాణం తీస్తారేమిటండి? వాడు నిక్షేపంగా ఉన్నాడు, సావలేదు. అయితే ఎక్కడున్నాడు? వాడు హోటల్ చెప్పకపోతే వీళ్ళు కూడా నన్ను అరెస్ట్ చేస్తారమ్మా. ఇన్స్పెక్టర్ గారు, మా వాడు హోటల్ పార్క్ టవర్ రూమ్ నెంబర్ 405 లో ఉన్నాడండి. కానిస్టేబుల్స్ హోటల్కి వెళ్ళి తీసుకురండి. ఓకే సార్. మిస్టర్ సత్యం, మా డ్యూటీ అయిపోయింది, వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ రైట్. సారీ బావ గారు, నేను రాజీ నిజంగానే ప్రేమించాను. వీళ్ళే నన్ను దాచేశారు. పద ముహూర్తానికి టైం అవుతుంది. మతిపోయిందా శ్రీమతి? ఇప్పుడు వాయిస్ నాది. అక్షంతలు వేస్తావో ఏడుస్తూ కూర్చుంటావో చాయిస్ నీది. చూసావా డార్లింగ్, అనుకున్నది సాధించాను. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని శుభ్ర రోజున చూస్తానని శపథం చేశాను. బ్లైండ్ గా ప్రేమించాను, బ్రైట్ గా చూస్తాను. నేను అంతే, మీతో పెళ్ళయ్యే వరకు మోగనం పట్టాలనుకున్నాను, పట్టాను. ఇప్పుడు గొంతు విప్పాను. నీ వాయిస్ ఏంటి, ఎలా ఉంది? నీకు మిమిక్రీ కూడా వచ్చా? మిమిక్రీ ఏంటి? ఇది నా ఒరిజినల్ వాయిస్. నన్ను ఏరుకోని పెళ్లి చేసుకున్నావు కదా నాథా. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటే? నిన్ను చంపుతా నిన్ను. ఎక్కడ నా గారాల టేవు 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 రాగాల సుందరి. అది నేనే, నా మాట నమ్ము. నువ్వా? చంపేస్తా నిన్ను. అయ్యో, నా డార్లింగ్ ని కిడ్నాప్ చేసి దొంగతనంగా ఏనుగులాగా నా గదిలోకి ఇంత చంపేసుకుని వస్తావా? నీ సంగతి చెప్తా, నిన్ను వదిలిపెట్టను. ఇక్కడ నువ్వు బ్లైండ్ కదా, నీ కళ్ళు ఎప్పుడు వచ్చాయి? నువ్వు రజని? ఎస్ రజని, ఐఎమ్ రజనీకాంత్. గుర్తేంట్రా? నువ్వు ఆడపిల్ల వరకు వెంటబడ్డప్పుడు చెప్పొచ్చుగా నువ్వు మగడమని. నీ కార్స్ అయిన మగాన్ని పట్టుకుని ఆడపిల్లవని ఎలా అనుకున్నావురా? క్వాలిటీ ఐస్ క్రీమ్ షాప్ లో పడి డజన్ల డజన్ల ఐస్ క్రీమ్ తిన్నప్పుడు చెప్పొచ్చుగా నువ్వు మగడమని. నువ్వైనా అడగొచ్చుగా ఆడపిల్లవా మగాడివా అని. నేను ఎందుకు అడుగుతారా? నా కర్మిలా రాసి పెట్టుంటే నేను ఎందుకు అడుగుతా? నువ్వన్న చెప్పొచ్చుగా దరిద్రుడా. అయ్యో డార్లింగ్. ప్రతి క్షణం నువ్వు నన్ను కంటికి రెప్పలా కాపాడాలి. ముఖ్యంగా అమ్మాయి గారి భర్త నుంచి. అతను నా దగ్గరికి రావడానికి వీల్లేదు. మీ గొంతు చాలా బాగుంది, మీరు పాటలు కూడా పాడతారా? అధిక ప్రసంగం. కోపడకండి మేడం, మీ పాట రికార్డ్ చేసుకుందామని అడిగారు. గోముఖం, ఇతన్ని బాగుడు తగ్గించు. మనం నువ్వు ఇక్కడ ఉంటే సేఫ్ గా ఉంటావని రమ్మన్నాను. ఇక్కడ రికార్డింగ్ నేను పెట్టు. సర్వే జనా సుఖినో భవంతు. సంతోషించాలి పద.
వీడు మా ఇంట్లోనే నా భార్యకి బాడీగార్డ్గా ఉంటున్నాడు. ఆర్ యూ ష్యూర్? ఐఎమ్ డామ్ ష్యూర్. ఇన్స్పెక్టర్, కమ్ ఆన్. ఇన్స్పెక్టర్, పోలీసు వస్తున్నట్టు పసిగడితే వాడు తప్పించుకుని పారిపోతాడు. నేనే వాడిని పట్టుకుని మీకు అప్పగిస్తాను. మిస్టర్ సత్యం, బీ కేర్ఫుల్, వాడు పెద్ద శాడిస్ట్. బ్రదర్, రమ్యని రెండు సార్లు చంపబోతే మిస్ అయింది. రమ్య మెడ చూస్తుంటే ఎప్పుడెప్పుడు చంపుదామా అని ఆశగా ఉంది. ఆస్తి మన చేతికి వచ్చే వరకు నువ్వేమీ చేయదు, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చంపుకోవచ్చు. అంతేనంటావా? అది మన వాటి విందు, పట్టుకో పట్టుకో. అది కుండే ప్రమాదం, ముందు మీటింగ్ తీసుకుందాం పద. రమ్యా, రమ్యా, అయ్యమ్మా, ఏమైంది అయ్యమ్మా? బాబు వచ్చావా? ఆ గోముఖం గారు, వాడేగారు గారు రమ్యను ఎట్లుగో ఎత్తుకెళ్లారయ్యా? ఏం చేస్తారు ఏమో? అమ్మాయి గారిని ఎక్కడికి తీసుకెళ్లారో నేను చూపిస్తాను. ఆ శాడిస్ట్ గారు ఎక్కడున్నాడో నాకు తెలుసు బాబు. రండి బాబు, రండి. సర్వే జనా సుఖినో భవంతు. ఇప్పుడు నీ పాట రికార్డ్ చేస్తా. రమ్య, నీకు జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుంటున్నావని, అందువల్ల నీ సర్వదాస్తి, చిన్నప్పటి నుంచి నీ ఆలనా పాలనా చూసిన ఈ భూముఖానికి రాస్తున్నావని ఈ దస్తావేజు మీద ఒక్క సందేహం. నువ్వెంత దుర్మార్గుడవని తెలియక నా భర్తను అనవసరంగా దూరం చేసుకున్నాను. చాలు గాని, ఒక్క సంతకం పెట్టను. నా ప్రాణం పోయినా సరే సంతకం పెట్టను. పెట్టకపోతే నిన్ను చిత్ర హింసలు పెట్టైనా సంతకం పెట్టిస్తాను. నువ్వేం చేసినా సరే నేను సంతకం పెట్టను. త్వరగా కాని నేను రికార్డింగ్ చేసుకోవాలి. నా చేతులు పడుకుతున్నాయి. ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు. ముందు నువ్వు నోరు మూసుకోవాలి పోరా. నన్నే తోస్తావా? పెట్టవే. మొట్టమొదటి మేల్ వాయిస్ రికార్డింగ్. సర్వే జనా సుఖినో భవంతు. వారు రమ్మంటే వస్తాను. రా రమ్య. ఆగ అక్కడ, వీళ్ళు రానిచ్చినా నిన్ను నేను రానిమను. ఆయమ్మా, నీ మొగుడు పేరు చెప్పి అప్పుడు లోపలికి రా.
పేరు చెప్పదునా? నా మొగుడి పేరు, నా మొగుడి పేరు సూపర్ మొగుడు.